ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అయితే జోసరా గారికి వేద్దాం అనుకుంటున్నాను. పర్లేదా, మంచి వ్యక్తి అయినా, 3 సార్లు గెలిచారు కదా. మంచి వ్యక్తి ఉంటారు, అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. ఇలా ఎలా అనిపించింది 5 ఏళ్ళు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? 5 ఏళ్ళు పరిపాలన అంటే ఏం చేస్తామండి, ఇగో ఇలాగే ఉంది, తెలదు మీకు తెలంది ఏముంది. మరి ఎవరైతే బాగుంటుంది అంటారు పైన? ఇక్కడ పైన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఇక్కడ మన పేరులో జోసరా గారు పెద్ద ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జోసరా గారికి. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఎలా అనిపించింది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఆ దరిద్రంగా ఉందండి, చండాలంగా ఉందండి, పరిపాలనా విధానం అసలు బాగాలేదండి. అసలు మీ ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తాను అంటున్నారు? డబ్బులు అయితే ఉందండి, సంవత్సరానికి 4 సార్లు కొట్టుకుని ఎంచుకుంటే మాకు అయిపోతున్నాయి డబ్బులు అండి. ఆ ఇచ్చిన డబ్బులు డబుల్ అవుతున్నాయా? అయిపోతున్నాయండి. అవ్వండి, మొత్తం ఎక్కడికక్కడ వదిలేస్తున్నాయండి. బిల్డింగ్లు చేయించుకోవడం, పెట్టుబడులు పెట్టుకోవడం సరిపోతుంది. మరి ఈసారి ఎవరైతే పైన ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఎత్తు బాగుంటుంది. మెడపేటలో జోసరావు గారు. మళ్ళీ ఇంకోసారి మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తే పరిస్థితి ఏంటి? అడుక్కు తింటామండి. అంతేనండి. ఓకే, ఇక్కడైతే టీడీపీ రావాలంటే టీడీపీ రావాలండి. అన్ని స్కూల్లోనే అరాచకాలు ఎక్కువైపోయినాయండి. గంజాయి బ్యాచ్ మామూలుగా ఇక్కడ కూడా గంజాయి ఉందా? గంజాయి ఇక్కడ ఉందండి. గంజాయి బ్యాచ్ స్కూల్ కాడ ఆడపిల్లలు నడిపిస్తాం, అసలు మహా దరిద్రం అయిపోతుంది వ్యవస్థ. దాని గురించి ఇంత పల్లెటూరులో కూడా బాగా ఎక్కువ ఉందండి. గంజాయి బాగా ఎక్కువ ఉందండి, ఆడపిల్లలు బాగా ఏడిపిస్తున్నారు. పరిపాలన అయితే పెద్దగా ఏమి బాగాలేదు సార్. రోడ్లు కానీ అభివృద్ధి కానీ? అభివృద్ధి ఏం జరగలేదండి. బాగుంటది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటది. ఇక్కడ మండపేటలో? మండపేటలో టీడీపీ. ఏంటి ఆయన పేరేంటి, క్యాండిడేట్ పేరు? టీడీపీ జోసిరావు గారు. అలాగా మంచి వ్యక్తి అన్న మరి ఆయన? మంచి వ్యక్తి, బాగానే చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే బాగా చేస్తారు. రోడ్లు గట్ట పట్టించుకుంటారు, వేరే పనులు ఏమవ్వలేదు, అన్నీ చేయాలి కదా. వస్తే మళ్ళీ చేస్తారంటారు. చేస్తారు. రెండు అక్కడ ఇక్కడ కూడా ఒకటే రావాలంటారా? అక్కడ ఇక్కడ ఒకటే రావాలి, పైన కింద. ఎలా అనిపించింది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పథకాలు ఇచ్చామంటున్నారు? పథకాలు ఇచ్చారంటే డబ్బులు వేసారు తప్ప వేరే పనులు చేయట్లేదు. అన్ని కూడా చేయాలి కదా, అన్ని పనులు చేయాలి. మండపేటలో అయితే మాత్రం తెలుగుదేశం రావాలి. మాకైతే ఒక దుర్మార్గుడు పోయి ఒక శ్రీరాములు అటు చంద్రబాబు రావాలని ఉంది. ఎందుకంటే మామూలుగా రైతువారి విధానం ఒకటి, చదువుకునే వాళ్ళకి ఒకటి, అందరి పరిస్థితి బాగుండాలంటే చంద్రబాబు రావాలి. ఈ ఇక్కడ ఇక్కడ మండపేటలో మరి మండపేటలో ఇంకా జగేశ్వరరావు గారు. పర్లేదా, మరి మంచి వ్యక్తి అయినా అందుబాటులో ఉంటారా ఏంటి? మాకు తెలిసినంత మట్టుకి మరి మా టీడీపీలో ఆయనకి ఎదురులేదు. ఇక్కడ మరి 4వ సారి గెలుస్తారంటారా? కన్ఫామ్ గా. సరే సార్, ఇక్కడ ఎలా ఉంది సార్? ఈసారి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది పరిపాలన? 5 ఏళ్ళ పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు అంటే వేసాడు కానీ అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి ఏం జరగలేదంటారు? ఏం జరగలేదు, ఎవరొచ్చినా చేసింది ఏం లేదు. ఎవరొచ్చినా వాళ్ళ డబ్బు అలా పెట్టిదే. ఈయన డబ్బులు ప్రజల డబ్బులు, ప్రజల డబ్బులే. ఈయన వచ్చిన ప్రజల డబ్బులు పెడతాను, ఆయన వచ్చిన ప్రజల డబ్బులు పెడతాను. ఏం అక్కలేదండి, ఎవరు వచ్చినా సరే ఒక విద్య వైద్యం రోడ్లు ఉంటే చాలండి, ఏం ఇయ్యక్కర్లేదు. ఏ పరిపాలన వచ్చినా సరే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. విద్య వైద్యం రోడ్లు చక్కగా ఉంటే చాలండి. ఆవిడొచ్చిన ఈడొచ్చి ఆ డబ్బులు వేస్తున్నాడు, ఆడొచ్చి ఇలాగే వేస్తున్నాడు అంటే అంత అనాసరం వస్తుంది అది. మరి ఈ ప్రభుత్వం మారాలంటారు, ఇదే ఉంటే బెటర్ అంటారు? మారాలండి, మారపోతే ఇలాగా. ఇదే మండపేటలో, మెనపండ మెనపండ నియోజకవర్గం, మెనపండ నియోజకవర్గం జోసరా గారు అంటారా? మరి మంచి వ్యక్తి అయినా 3 సార్లు గెలిచారు కదా, 4వ సారి 4వ సారి గారు గెలుస్తారండి. ఎవరండి? పొత్తులో మా 3 పార్టీలు కలిసి పొత్తు ఉంది కదండి, ఆ పొత్తు రావాలని అనుకుంటున్నారా? ఈ పరిపాలన అయితే ఏం బాగాలేదు. ఎలా అనిపించింది అండి 5 ఏళ్ళు అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి అయితే ఏం లేదండి, అంతా 0. పప్పు బెల్లాల పథకాలు తప్ప ఏం లేదు. అదండి, మళ్ళీ వచ్చే పరిస్థితి ఏంటంటారు? మరి మళ్ళీ వస్తే అడుక్కు తినాలండి, పట్టుకుని వెళ్ళాలండి. మరి ఇక్కడ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మండపేటలో? మండపేటలో ఇంకా జోసరా గారు వస్తారండి. వస్తారంటారా? మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి, జోసరా గారిని జనసేన కలిసింది కాబట్టి ఖచ్చితంగా జోసరా గారికి అవుద్ది. వైసీపీ అయితే ఇంకా రావడం కష్టం. స్ట్రాంగ్ అయితేనండి, ఇక్కడ మేము కలిసాం కదండి, జనసేన అనేది ఒకటి ఉంది కదండి. పోయినసారే 40,000 ఓటు వచ్చిందండి, మాది 60-70,000 ఓటు ఉంది జనసేనకి, అది టీడీపీలో కలిసింది. వైసీపీ ఎలాగొస్తుందండి?
ఈసారి వన్ సైడ్ ఉంటది అంటారు. వన్ సైడ్ అండి. అంటే ఇక జనసేన మరి టీడీపీతో జన బీజేపీతో గెలవటం మంచిదని అంటారా? మంచిదండి, మంచిదండి. ఒక శక్తి దుష్ట శక్తిని తోలాలంటే బయటికి ఇది ఖచ్చితంగా మంచిదే. తర్వాత కూడా తర్వాత అనుకోండి, ఇప్పుడు ఈ శక్తిని బయటికి పంపాలి కదా. ఇప్పుడు మాత్రం ఇక్కడ దీనికోసం కలిశారండి? కలిశామండి, ఖచ్చితంగా అండి. ఈసారి అయితే సపోర్ట్ ఇస్తున్నారు ఫుల్గా? ఫుల్గా ఇస్తున్నామండి. మండపేట ఎవరికి ఇస్తున్నారు? జోసిరా గారికి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఏమంకా గొడవ లేదు, ఇంకేమనుకోలేదా? ఎలా అనిపించింది నీ ఐదేళ్ళు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందా? పథకాలు వస్తున్నాయి అంటారా? వస్తున్నాయి. బాగానే మరి అది అవల యోగం ఎలా ఉండాలో తప్పదా. మరి అభివృద్ధి ఏమన్నా కనిపించింది? అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారు? అభివృద్ధి ఏం పనులు అవుతలేదు. అభివృద్ధి మాత్రం లేదు. ఏం చెప్పు పథకాల ఈ తప్ప కానీ వ్యవసాయం పద్ధతులకు గట్టా ఏదైనా సరుకులు గట్టా ఏదైనా ప్రమాణితం చేస్తాం అలాంటి ఏం లేవు. మరి ఉన్నమాట చెప్పాలి కదా. మరి ఏంటి వ్యవసాయం పద్ధతి కానీ దేనికి కానీ లేదు. పథకాలు అంటున్నారు అంతే పథకాల. మరి పథకాల వల్ల పని అవుద్ది అంటారా? లేదంటే మరి అభివృద్ధి కూడా కావాలంటే మనకి డబ్బులు వాళ్ళు ఇచ్చే అన్ని ఏం చెప్పు ఉంటాయి మన దగ్గర. మనకి స్టాండర్డ్ పనులు నిలబడాలి. పనులు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు లేవు, బడిద్దాయిలు కింద తిరుగుతున్నారు ఊరట. మరి అంటారు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటే మనం ఏం చెప్తామండి? నలుగురితో పని అది మారాలంటారు ఈ ప్రభుత్వం అయితే? ప్రభుత్వం మారుతాం ఏమో అని అవుతండి. ప్రభుత్వం మంచి పద్ధతిగానే వెళ్తుంది, కాకపోతే సరిపెట్టలేకపోతున్నారు అన్ని పథకాలు ఇవ్వటం వల్ల. పథకాలు అన్ని సరిపెట్టాలంటే మాట్లాడింది దేశం అంతాను. రైట్ అండి. ఎక్కడ దక్క పెట్టగలరు కదండి. ఎలా అనిపించింది ఐదేళ్ళు జగన్ గారి పరిపాలన? బాగుంది, చాలా బాగుంది. అసలు ఏది లేదు. అభివృద్ధి ఏమన్నా కనిపించిందా? అభివృద్ధి ఏమి కనపడలేదు. ఉద్యోగాలు కానీ పిల్లలకి? పిల్లలకి ఇంకా ఉద్యోగాలు కానీ ఏ లేవు రా. అవే మరి ఎవరైతే బాగుంటది అంటారు సార్? ఎవరా? చంద్రబాబు నాయుడే. ఇక్కడ మండపేటలో మండపేట ఇది మండపేట ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? యోగేశ్వరరావు గారు. ఇంకెవరున్నారా? పర్లేదా, మంచి వ్యక్తి అమ్మా ఆయన. యోగేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంక గొడవ లేదు. ఇంకా ఎలా ఈ ఐదేళ్ళు ఉంది కదా, ఎలా అనిపించింది మళ్ళీ వస్తే ఏంటంటారు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి? ఏమో ఏం చేసినా అన్న మంచి, ఎలా చేసినా పర్వాలేదు. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసినా గొడవ లేదు ఐదేళ్ళు అయినా. ఆయన ఆయన అన్యాయం ఏం చేయదు ఎవరికైనా. అది అదేండి, మరి సేల్ అయ్యి మా పేర్లు కాకుండా వాళ్ళ పాస్బుక్ వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటాం. అదే అదే తేడాగా అనిపిస్తుంది. అలా రాయిపిస్తుంది అనిపించడానికి మన మనకే ఉంటాయి కానండి, కొంచెం అభిప్రాయ భేదం ఏదో ఉంటుంది కదా. అంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదా, అలాగా అన్యాయం అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మాకైతే అలా అనిపించట్లేదు కానీ, కానీ చంద్రబాబు నాయుడు వస్తే మరి బాగుంటుంది. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. మా చౌదరీస్ లో ఉద్యోగాలు లేవండి తక్కువ. మిగతా కొంచెం పెన్షన్ అది ఇవ్వడం అంటే ఏదో ఇంటికి వచ్చేస్తున్నారని అనుకుంటాం అంతే. మండపేటలో జోగేశ్వరరావు గారు అండి. మంచి వ్యక్తినమ్మా, అందరితో కలిసి ఉంటారు. మంచి వ్యక్తి. పర్లేదు. స్టేట్ లో ఎవరు బాగుంటది అంటారు? చంద్రబాబు నాయుడు. సేమ్ ఈ పరిపాలన ఎలా ఉంది? ఏమన్నా మారితే బాగుంటది అంటారు? ఇదే ఉండాలంటారు? పరిపాలన మారాలి. మారాలంటారు. అభివృద్ధి ఏమన్నా కనిపించిందా? ఏమీ లేదు. ఏమి లేదు అంటే వాళ్ళు చెప్పడం అంటే చెప్పుకుంటారు తప్ప. పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదు. ఆ పథకాలు ఎందుకు వచ్చింది పథకాలు? ఇవి ఈ రోజులు డబ్బు ఎవరికరు? ఇక్కరువా, నక్కరువా, అడక్కరు, అడుక్కరువా? లేదు కథ కరువు అని చెప్పి వాళ్ళు పంచిపెడుతున్నారు డబ్బు. రోడ్లు పోయి కరెంట్ లేదు పంటకాల ఇది మాకు నాశనం చేసేది. ఈయన వచ్చాక నేను జగన్ పార్టీయే వాస్తవం చెప్పుకోవాలి. చేతంటే ఖచ్చితంగా మాత్రం ఈ పరిపాలన బాగోలేదు అని ఏదో పంచిపెడితే నేను సింహాసనం పోకుండా ఒకసారి పంచిపెట్టుకున్నాడు తప్ప నాశనం అయిపోతుందని చూసుకుంటలేదు. సర్వనాశనం చేసేడు. రైతాంగం మొత్తం పోయింది. ఈవేళ మాకు మనిషి రావాలని రావట్లేదు. ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ ఉద్యోగాలు సమస్య ఏంటని అది ఏమండి ప్రధానమైంది. దేశంలో ఉన్న ప్రతి మనిషికి కావాలని ఆహారం కావాలి. రైతు కావాలి. రైతుని దిష్టిలో పెట్టుకుని ఉన్నదానికి వెళ్ళాలి. రైతుని అనాదొక్కేసేసి ఉద్యోగాలు చేసి ఏం చేస్తారు? మొత్తం 100 మందిని 100 మంది ఉంటారండి, వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేస్తారు. ఇక్కడ ఆహారం ఏది తింటే? తిండి ఉండాలి కదా. తిండి లేదు. అలాగే పశువులు కూడా మేము ఏపుతుంటే గిట్టుబాటు లేదు.
ఇప్పుడు మంచి నీళ్ళు రేటు కూడా రావట్లేదు మాకు. ఏంటి తప్పదా అంటే చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఏడుపు ఎడుతున్నాం కనుక దీన్ని బట్టి ఏడవలసి వస్తుంది తప్ప ఇందులో మొత్తం వాస్తవం చెప్తున్నాను మీకు. లేదా నేను వైసీపీ పార్టీనే, నేను రెండో పార్టీకి వెళ్ళిన లాస్ట్ టైం వేశారు కూడా వైసీపీ అంటే మాకు ఇక్కడ తెలుగుదేశం ఇంకో పార్టీ ఏదంటే కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఏది ఉంటుంది దానికి. అలా ఎవరైతే బాగుంటుంది అంటారు మరి ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? చాలా వర్షంగా ఏమన్నా పని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. పథకాలతో జనాలు బతికెత్తారు కదా. ఈ రోడ్డు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు. ఏది అవ్వలేదు. మీరు అడిగారు కదా పోదారు అని. ఏముంది దాని మీద వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా తినేస్తున్నారు కదా. ఈరోజు 1వ తారీఖు జీతాలు వెళ్ళలేదు, ఇంకా జీతాలు వెళ్ళలేదు కదా 6వ తారీఖు ఈరోజు. అదే నా అభివృద్ధి. మరి ఏంటండి మండపేటలో ఎలా ఉంటుంది అంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే అప్పులు. అదే కదా అభివృద్ధి. రైట్, అదే అభివృద్ధి కనిపిస్తుంది అంటే. అభివృద్ధి అంటే అప్పులు పెంచడం. అభివృద్ధి పెంచడం ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో 13 వేల కోట్ల అప్పులు. ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఈసారి ఎలా ఉంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి రావాలనుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ టీడీపీ పరిస్థితి పర్లేదా? మంచి వ్యక్తి అండి, మనం అందరికి అందుబాటు వస్తే మరి ఈసారి అభివృద్ధి జరుగుద్ది అంటారా మండపేటకి? కూటమి వస్తే అభివృద్ధి జరుగుతుంది. మండపేట కంటే జరుగుద్ది. అదే కూటమి వస్తే అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి అభివృద్ధి జరగాలంటే కూటమి రావాలి. రాష్ట్రం మొత్తం కూడా అవునా? మీరు ఇక్కడ ఎవరు వస్తే బాగుండదు? జోగేశ్వర రావు. కూటమి నగ్గలండి, తెలుగుదేశం జనసేన నగ్గల. ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే జోగేశ్వర గారు నగ్గలు కూటమి. పర్లేదా మరి వస్తే మంచి జరుగుతుంది అంటే రాష్ట్రానికి కానీ మండపేట పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీదకి జోగేశ్వర గారు రావాలి మాకైతే. పవన్ కళ్యాణ్ గారి నమ్మకం మీద అంటే ఆయన వచ్చి అందరికి ఆయన వెనకాల ఉంటారని? అంతే అంతే, పవన్ కళ్యాణ్ గారి మాట మీద కట్టుబడి ఉంటాం. ఆయన ఎటు ఆయన ఎటువైపు ఉంటే అటువైపు ఆయన నిర్ణయమే మా శిరోధైర్యం. పర్లేదా మరి ఆయన నమ్మకం మీరు నిలబెట్టుకుంటారు? ఆయన ఏ పక్క వెళ్తే ఆ పక్క వెళ్తాం, మేము గొడవేం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం? అంతే. ఓకే, ఆయన ఎటు అంటే అటు వేయడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకెందుకు సపోర్ట్ చేశారు అంటారు. అయినా అవసరం ఇంకా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మా శిరోధైర్యం. సార్ ఏంటి ఇక్కడ ఎలా ఉంది మండపేటలో, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే జోగేశ్వర్ గారు వస్తారని అంటున్నారు అందరూ, కానీ చాలా మంది పైకి చెప్పలేకపోతున్నారు. అందరికీ అందరు ఆలోచన ఒకటండి, ఏమొస్తారనేది అందరికీ తెలుసు, చెప్పడం అయితే చెప్పరు కానీ భయపడుతున్నారు అంటారు. కొంచెం ఫ్యాంక్షన్ లాగా అంటే అలాగని కాదు, అధికార పార్టీలు కదా అనేసి. అధికార పార్టీ అన్నా తెలుగుదేశం అయినా ఎవరైనా కానీ పైకి చెప్పరండి, కానీ గ్రౌండ్లో జరిగేది మాత్రం జరుగుతుంది. ఎలా అనిపించింది సరే ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? ఐదేళ్ళ పరిపాలన అంటే మోళ్ళనే ఇవని వస్తున్నాయి అందరికీ. అందువల్ల లేడీస్ అలా మొగ్గు చూపుతున్నట్టు, కానీ ఓటేస్తారనేది లేదనేది మాత్రం డౌట్ అండి. అంటే నిత్యావసర సరుకులు ధరలు గట్టా పెరగటం, అది కరెంటు బిల్లు పెరగటం ఇలాంటివి చూసుకుంటున్నారు. ఓ సైడ్ ఏమో పింఛన్లు వస్తున్నాయని, అమ్మఒళ్ళు వస్తున్నాయని, 40 ఇయర్స్ 45 ఇయర్స్కి అమౌంట్ వస్తున్నాయని ఇలాంటి అవి చూసుకుంటున్నారు. కానీ డైలీ యూజ్ వస్తువుల్లో ధరలు పెరిగినాయి అది చూస్తున్నారు. ఇక్కడైనా రాష్ట్రం మొత్తం మారాలనుకుంటున్నారా? అంటే అలాగని కాదండి, రాష్ట్రం కాదు జనం అయితే మాత్రం చెప్పలేకపోతున్నారండి పైకి. చేసింది మాత్రం జోగేశ్వరరావు గారు అంటారా? చేసింది మాత్రం చేస్తారు, ఏం చేయాలని చేస్తారు. అది ఆ రోజు రిజల్ట్ మట్టే తెలుస్తుంది. ఇక్కడైతే జోగేశ్వరరావు అండి ఎవరు చెప్పరు, ఇప్పుడైతే ఎవరు చెప్పట్లేదు అన్నారు. అడిగినా చెప్పట్లేదు, కానీ వాళ్ళు మనసులో ఉంచుకుంటున్నారు, వాళ్ళు చేసి చేస్తారు అంతే. నేను ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? చంద్రబాబు నాయుడుకి అండి. ఎలా ఉందండి ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి బాగా చేశారండి. అబ్బా చాలా బాగా ఉందండి. ఆయన చేసిందండి చాలా అందంగా చేశాడండి. మాకు వస్తువులు ఏమన్నా గ్యాస్లు అయినా ఏమన్నా మాకంటే ఆయన వల్ల ఏది ఉపకారం లేదండి. ఆయన వల్ల అసలు ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మండపేటలో? మాకైతే అండి సోదరి గారే అండి, జోగేశ్వరరావు గారే రావాలండి. 3 సార్లు ఉన్నారు, 3 సార్లు ఆయన పరిపాలన మాకేమి లోటు లేదండి, ఆయన అన్ని బాగానే చేశారండి. అందుబాటులో ఉంటారా మరి మీరు ఇక్కడ? అందరికి అందరికి అందుబాటులోనే ఉంటామండి. వస్తారు మళ్ళీ గెలుస్తారంటారా? ఎందుకు గెలరండి, ఆయన్నే గెలిపిస్తామండి మేము, చౌదరి గారినే గెలిపిస్తామండి మేము. మరి మండపేటకి అభివృద్ధి జరుగుతుంది అంటారా ఆయన మళ్ళీ ఇంకోసారి వస్తే? ఎంత జరగదండి, అందరికీ చేస్తాండి మండపేటకి ఎంత జరగదండి, జరుగుతుందండి. ప్రభుత్వ పందిరి ఎలా అనిపించింది అమ్మాయి ఐదేళ్ళు?
ఏమనిపించలేదు అని ఆయన అంటూ మాకేం జగన్ గారు ఏం చేయలేదండి. మాకు ఆయన వల్ల మాకు ఏం ఉపకారం లేదండి. మేము చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆయన వల్ల మాకు ఏమీ రాలేదండి. మాకు ఏ పిల్లలకి మాకు డబ్బులు కూడా వేయలేదు, కరెంటు బిల్లు కూడా మేము కట్టుకోలేకపోతున్నామండి. అన్ని ఏట్ల కట్లకి ఆయన వల్ల ఏం ఉపకారం లేదండి. మా జోగేశ్వరరావు గారే రావాలి ఈ పరి, ఇప్పుడు కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి? ఏం బాగలేదండి. అంటే ఈ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినాయనేమో అండి, ఏదో 15,000 ఎత్తానన్నారండి, కాపు నేత ఎత్తన్నారు, వేయలేదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఏం బాగాలేదు, రేట్లు అని పెంచేశారండి. ఏమి ఒకటి వస్తే ఒకటి రావట్లేదండి. మా పిల్లలకు కూడా అమ్మ ఒడి గట్టపడలేదండి. ఎక్కడ ఉంటున్నారు ఏదో చేస్తున్నారంటే మరి ఎక్కడ దుక్కుని చదువుకుంటారు కదండి, మరి ఉన్నదో ఎందుకు చదివించుకుంటాం కదా. అలాంటిది డబ్బులు ఏమి వేయలేదండి. అదండి, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. ఇక్కడ మండపేటలో అక్కడ ఎక్కడైనా సరే అండి, ఏదైనా సరే తెలుగుదేశం రావాలండి. జోగేశ్వరరావు గారు రావాలి, వస్తే బాగుంటుంది అంటారా? మరి మూడు సార్లు అవునండి, గెలాలండి. మంచి వ్యక్తినమ్మా, ఎలాంటి వ్యక్తి? మంచిదండి, వస్తారు, రావాలండి. అయితే ఎలా అనిపించింది అండి, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏం బాగలేదండి. రోడ్లు బాగలేదు, కరెంట్ ఛార్జెస్ 4 సార్లు పెంచారు, రోడ్లు బాగలేదండి, గ్యాస్ కూడా రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకులు కానీ నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగినాయండి. ఏం బాగలేదండి, పరిపాలన ఏం బాగలేదు, ఇంకేసి ఉద్దేశం కూడా లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏమన్నా ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినాయమ్మా మీ పిల్లలకి? కానీ రాలేదండి, పిల్లలు చదువు అయిపోయినా సరే విదేశాలకు వెళ్ళాలని ఏమి పది మాకు అమ్మఒడి కూడా ఏం పడలేదండి. మళ్ళీ ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇక్కడ కానీ జోగేశ్వరరావు గారు, ఏగుల జోగేశ్వరరావు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. రెండు చోట్ల అయితే మాకు అన్ని అనుకున్నవి జరుగుతాయండి. ముందు టీడీపీలో కూడా మాకు అన్ని రోడ్లు ఆయన వేసారు, ఇప్పుడు వైఎస్ఆర్ లో మాకు రోడ్లు లేదండి, డ్రైనేజీ కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉందండి. వాటర్ వర్షం వస్తుంటే వాటర్ నిలబడిపోతుంది. జోగేశ్వరరావు గారు ఎలాంటి వ్యక్తి? మరి అందరికి అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారండి, ఆయన చాలా పద్ధతిగా ఉంటారు, అన్ని మనకి అనుకూలంగా చేస్తారండి. ఆయన వస్తారండి, గ్యారంటీగా వస్తారు. ఏంటమ్మా ఎలా ఉంది ఎలక్షన్ దగ్గరకు వచ్చి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటది అనుకుంటున్నాను. జోగేశ్వరరావు గారు, మాకు ఈ జగన్ వచ్చాడు కానీ మాకు ఏమీ చేయలేదండి. ఆయన మూల కూడా పడిపోయాడు. మాకు తలం కానివ్వండి, పైపు కానీ ఏమీ లేదు. పెన్షన్లు కానీ ఏమి రావట్లేదు? పెన్షన్ వస్తుంది అంతండి, అదన్నీ ఈ మధ్యలో వస్తుందండి, కాలు ఇరిగిపోయాకనండి వస్తుందండి. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మాకు ఇంకే మేనపేట జోగేశ్వరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి వేస్తామండి. పర్లేదమ్మా, మరి మంచి వ్యక్తేనా జోగేశ్వరరావు గారు? జోగేశ్వరరావు గారు వస్తే మంచిది అనుకుంటున్నామండి. ఈయనని మాకు ఆయనే చేసేటండి, వచ్చేసినని ఆయన దిగిపోయాక మాకు ఏమీ రాలేదండి. ఓ నీళ్ళు కానీ అన్నింటికి ఇబ్బంది, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం మేము. ఈసారి మళ్ళీ అయితే టీడీపీ రావాలంటారు? అదే రావాలండి. మాకు వస్తే మంచి జరుగుద్ది అంటారా? ఏంటి జరుగుతుందండి, ఇప్పుడు ఆయన గురించే కదండి ఎంత పోరాడేది మేము. అది ఎప్పటి నుంచో అనేది ఆయన ఎక్కిన కానించి ఇప్పుడు మాకు అసలు దింపేలా ఉందండి ఆయన జగన్. ఇంకా అసలు కుదరదు అంటున్నాం కదండి, నేను ఎప్పటి నుంచో అంటున్నానండి. మరి ఇప్పుడు నాకు 60 వచ్చినాయి అండి, ఇప్పుడు 60 వచ్చినాయి, 60 వచ్చానండి. మరి నేను కట్టబడగలుగుతానండి? అసలు మా ఇళ్ళు వెళ్ళవు అనుకోండి, ఇప్పుడు ఆయన మూల పడిపోయాడు, నేను కట్టబడగలను? 60 ఇవ్వడంటండి, 45 కట్టబడలేదని నాకు ఇస్తున్నాడు అన్నమాట అండి. మరి ఎలా ఉందో చూసారా, ఆయన పరిపాలన ఎలా చెప్తున్నాడో చూసారా? మరి ఇంకొద్దండి, మాకు అసలు ఆయన రావకూడదు అనుకుంది అని పెట్టుకున్నాం మేము. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మాకు ఎవరికేసినండి, ఆయన చిరంజీవి గారు తమ్ముడికి అండి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు, ముగ్గురికి, ఇద్దరికి వేద్దాం అనుకుంటున్నాం అండి. ఆయనకి వేసినా పర్వాలేదు, ఈయనకి వేసినా పర్వాలేదు, మాకు ఆళ్ళే రావాలండి అనుకుంటున్నారు. ఈసారి జగన్ గారు వచ్చారండి, ఈ 130 రూపాయలు 100 రూపాయలు కాయా 200 అయింది. ముందు అతను జగన్ గారు ఎలా వచ్చేస్తామండి, చంద్రబాబు నాయుడు నగ్గినప్పుడు 80 రూపాయలు కాయగలు అని, దానికోసం మేము జగన్ గారిని వద్దనుకుంటున్నాం. ఐదేళ్ళు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన? దొంగ ప్రభుత్వం అండి, చెప్పమంటారా? నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉందండి, 100 రూపాయలు అయిందండి. అవునా కదా సార్? అన్ని పెరిగిపోయి 3,000 రూపాయలు పింఛన్ అంటే పింఛన్ ఇస్తున్నారండి. పింఛన్ కోసం పింఛన్ ఇస్తుంటే నా ఇంట్లో పింఛన్ వస్తుంది. నా దగ్గర నెలకి 6,000 రూపాయలు గుంజుకుని 3,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. లెక్క మండపేటలో ఎవరైతే ఎవరైతే బాగుంటుంది అంటారు? జోగేశ్వరరావు గారు రావాలండి.